హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాన్వి పోస్ట్. ఈ టాపిక్ వచ్చేసి మేము సేడం టు మంత్రాలయం వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి సేడం రైల్వే స్టేషన్లో మా బాన్వి పిక్స్ ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ బాన్వి మా సిస్టర్ వాళ్ళ కూతురుతో ఏదో చెప్తూ ఎలా నడుస్తుందో చూడండి. ఇమే మా సిస్టర్ వాళ్ళ కూతురు, పేరు వచ్చేసి అపూర్వ, వాళ్ళ ఊరు వచ్చేసి సేడం. సేడం టు మంత్రాలయంకి డైరెక్ట్ ఉండదు, మంత్రాలయం రోడ్ ఉంటుంది. ఆ స్టేషన్లో దిగి బయటికి వెళ్ళాక వెహికల్స్ ఉంటాయి, అక్కడ ఏవి కావాలో అవి మాట్లాడుకొని వెళ్ళాలి. ట్రైన్లో వీడియో ఇది బాన్వి, చూడండి బిస్కెట్స్ తింటుంది. ఇప్పుడు మేము యాదగిరి స్టేషన్లో ఉన్నాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి సైదాపూర్, నెక్స్ట్ కృష్ణా జంక్షన్, ఇంకా రెండు మూడు స్టేషన్లు వస్తాయి. తర్వాత మంత్రాలయం రోడ్ స్టేషన్ వస్తుంది. ఇది వచ్చేసి పవర్ ప్లాంట్ చూడండి. ఇక్కడ రాయచూర్ స్టేషన్ వచ్చేసింది. ఇది రాయచూర్ స్టేషన్ చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మేము ఎలా దర్శనమైందో, ఎలా వెళ్ళామో మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు మంత్రాలయం రోడ్ స్టేషన్ వచ్చేసింది. ఇదే స్టేషను, ఇక్కడ దిగాలి మేము. ఇక్కడ స్టేషన్లో వీడియో చూడండి. ఇక్కడ స్టేషన్ బయటికి వెళ్ళాక వెహికల్స్ ఉంటాయి, మనకి ఏవి అనుకూలంగా ఉంటాయో ఆ వెహికల్స్ తీసుకెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళాక నేను ఒక గేట్ చూపిస్తాను. ఆ గేట్ రైట్ సైడ్లో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఒక ఆధార్ కార్డు తీసుకెళ్ళి రూమ్ బుక్ చేసుకోవాలి. అక్కడ బుక్ చేసుకున్న తర్వాత రిసిప్ట్ ఇస్తారు, రిసిప్ట్ కీ ఇస్తారు, తీసుకొని మన రూమ్కి వెళ్ళాలి. బాన్వి, ఇక్కడ మార్నింగ్ వీడియో ఫ్రెండ్స్. అందరము రెడీ అయ్యి గుడికి దర్శనానికి వెళ్తున్నాము. మా రూమ్ వచ్చేసి ఇలా ఉంది. మేము నార్మల్ రూమ్ తీసుకున్నాము. కావాల్సిన ఏసీ రూమ్స్ కానీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మా రూమ్ వచ్చేసి 800 డిపాజిట్ చేశాము. 400 రూమ్ రెంట్, 400 రిటర్న్ ఇచ్చేసారు మనకి ఇచ్చేటప్పుడు. మేము 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము. నాకు తెలిసిన కొన్ని గెస్ట్ హౌస్ల పేర్లు చెప్తాను, వినండి. ధీరేంద్ర, విజయేంద్ర, సుజయేంద్ర గెస్ట్ హౌస్, పద్మనాభ గెస్ట్ హౌస్, ఇలా చాలా ఉంటాయి. కార్ తీసుకెళ్తే కార్ పార్కింగ్ అని ఉంటుంది అక్కడ. ఇక్కడ గుడికి వచ్చాము మేము. ఎంట్రెన్స్ గుడిలోకి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాయచూర్ బార్డర్లో అవుతుంది. టెంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎలా ఉంది. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని గుడిలోకి వెళ్ళాము. నైట్ వరకు అక్కడే ఉన్నాము. నైట్ వరకు ఏమేమి జరిగినాయి లోపల చూపిస్తాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది డైరెక్ట్ దర్శనం అన్నమాట. ఇక్కడ అమౌంట్ కట్టాలి. అదే స్టేట్గా వెళ్తే ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇక్కడ ఆచారం వచ్చేసి మగపిల్లలు బనీన్స్ మళ్ళీ షర్ట్ బనీన్స్ విప్పేసి వెళ్ళాలి. గర్భగుడిలోకి వెళ్తున్నాము. ఫోన్ అలో లేదు లోపలికి. ఇక్కడే స్టాప్ అవుతుంది వీడియో. మళ్ళీ బయటికి వచ్చాక స్టార్ట్ చేస్తాం. మా దర్శనం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బయటికి వచ్చాము మేము. ఇదంతా గుడి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మంత్రాలయం ఊరు.
ఇక్కడ వచ్చేసి తుంగభద్ర నది, అక్కడ మొత్తం టెంపుల్, ఇక్కడ బస్ స్టాండ్ ఇవన్నీ చూపించారు. ఇక్కడ చాలా రోజుల తర్వాత మెహందీ చూసాను, మా బాన్వి కేపిచ్చాము. చూడండి ఎలా చూపిస్తుంది బాన్వి. ఇక్కడ వచ్చేసి ఆ రోజు అమావాస్య అని దీపారాధన చేయాలి అని దీపాలు తీసుకెళ్ళాము. అక్కడే ఇచ్చారు 50 రూపీస్కి 5. ఇక్కడ దీపారాధన చేస్తున్నాము. వెనకాల వచ్చేసి మొత్తం తుంగభద్ర నది. అక్కడ వచ్చేసి క్యామల్స్ ఉన్నాయి, అక్కడ జంపింగ్ ఉంది, నీళ్ళు లేవు దాంట్లో. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదాసోహగాని ఉంటుంది, కానీ వీడియో లెంత్ అవుతుందని ఆ స్కిప్ వేసుకోలేకపోయాను. ఇందులో అక్కడికి వెళ్ళి వచ్చాము మేము. తర్వాత నైట్ ఇక్కడ దేవుణ్ణి 5 రౌండ్స్ ఇట్లా ఊరేగింపుతుంటారు. అది ఎలాగో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది తుంగభద్ర నది మొత్తము. ఇది లైవ్ లోపల ఏం జరిగినా బయట చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి 5 పల్లకిల పైన రౌండ్స్ తిప్పుతుంటారు దేవుణ్ణి. ఫస్ట్ వచ్చేసి ఏనుగు పైన, తర్వాత ఈ కట్టెతో చేశారు కదా ఈ పల్లకి, తర్వాత 3rd రౌండ్ వచ్చేసి సిల్వర్, 4th రౌండ్ వచ్చేసి గోల్డ్, తర్వాత 5th రౌండ్ వచ్చేసి ఇక ఇక్కడ సైడ్ డైమండ్స్ ఉంది కదా ఆ డైమండ్స్ దానిపైన తిప్పుతుంటారు. మేము వెళ్ళిన రోజు అమావాస్య అని ఫుల్ పబ్లిక్ ఉండే ఆ రోజు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.